మగచేతాని ముత్యాలందరికి చిన్న విన్నపం, అందరూ కొట్టేదే మీరు కూడా కొట్టండి. కిందన్న గంట ఏందేమరా మయ సావగొడుతుండు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దమ్ దమ్ చేస్తుండు. ఏందంటరా? ఏముందిరా, ముడ్డి కిందికి వేడి వచ్చినాయి, ఏం పని చేయవా? పొద్దు నుంచి రాత్రి దాకా తిని తిరుగుడు తప్ప ఏం పని లేదా అంటుండ్రా. కరెక్ట్ కదరా, ఏం బిక్తున్నావు నువ్వు మరి? అరే నువ్వు కూడా మా అయ్యేలాగా మాట్లాడుతుందిరా. మరి నీకేం నొప్పిరా? మీ అయ్య మంచి పైసలు ఇచ్చి దందా పెట్టుకోమంటే. రే నేను పెద్ద చదువుకోలేమామా, ఇప్పుడు బిజినెస్ అనగానే ఈ సినిమాలలో చూపించినట్టు సాఫ్ట్వేర్ కంపెనీలు, యాడ్ ఏజెన్సీలు మనం పెట్టలేం. మహా అయితే ఈ టిఫిన్ సెంటరు, కిరాణా స్టోరు, పూజా స్టోరు ఇక లేదా? పైసలు మెత్తికిచ్చుకున్నాడు తప్ప వేరే దందా సెట్ కాదు మనకి. అరే నీ అవ్వ, అవి కూడా బిజినెస్లే కదరా, దానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు నువ్వు? ఇక్కడ నా బాధదేరా, నేను చెప్పిన దందాలు ఏదైనా సెట్ అవుతుంది నాకు. కానీ మనం పొరులు జమయ్యారు అనుకో, ఇద్దరు పెట్టి దొబ్బుతారు. ఒకడు వస్తాడు అన్నా మళ్ళీ ఇస్తా అంటాడు, ఇంకోటి వస్తాడు అన్నా మా అన్న పంపిండు పైసలు తక్కువ తీసుకోండి. మా నన్నే కూడా తెలియదురా నాకు. ఇంకోటి వస్తాడు రెండు ప్లేట్లు తిని ఒక ప్లేట్ పైసలే ఇస్తాడు. పొద్దు పొద్దుగా అలా దందా టైంలో ఈ ముచ్చట పెట్టడం ఏం అనలేమురా, ఇజ్జత్ పోతుంది. కరెక్టే రో, నెత్తి మీద బొచ్చు లేకున్నా దమాక్ బాగానే పనిచేస్తుంది. మామా నేను ఎక్కువ ఆలోచిస్తా కాబట్టి జుట్టు పోయిందిరా, ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత జుట్టు పోతుంది. బొచ్చు లేనంత మాత్రం బ్రెయిన్ లేనట్టు కాదురా. ఇవన్నీ నీకు పిల్లనిచ్చే మామకి చెప్పుకో, నాకు కాదు. పనానా పోరని పిచ్చాలు వలగొట్టినట్టుగా. నువ్వు నడాపకపోతే నీ పిచ్చాలు వలగొడతాయి. ఏమైందన్నా నువ్వు ఆన్ మీద ఎందుకు కలిగినవరా? లేకపోతే ఏందిరా ఇంటికాడిని కూడా పండుగకు రాలే? ఏ అట్లా కాదన్నా, ఆ రోజు పొద్దున్న రమ్మన్నాడు, సాయంత్రం పూజ అన్నాడు, రాత్రి వదిలిన మల్లమ్మవాడు, అందుకే రాలే. మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చినవరా? పోయి ఆనే ఉండు. ఏ రోజు హాలిడే ఇచ్చిందన్నా, అందుకే నీతో ఉందమ్మని వచ్చిన. మజాకులే బేరు ఆపేసాను ఒకటి. సరే నువ్వే కూసు, మేము పోతాం. అరే అరే ఊకోరాడు కావాలని రాలేదు అరాడు, షాప్లు ఉండమంటే ఉన్నాడంట, దానికి ఎందుకు అంత అలుగుతున్నావు? ఏ చల్లనాడు దానికోసం ఎవడు పోతా అంటాను, నాకు ఎగ్జామ్ క్లేట్ అవుతుంది. ఎగ్జామా? ఏం ఎగ్జామ్ రా, డిగ్రీ రా, సప్లీ ఇన్విజిలేషన్ కా అన్నా. నీ పుంటి కూర నువ్వు ఇంకా రాస్తున్నావు రా ఎగ్జామ్లు. మళ్ళీ ఏం చేయాలరా, పిల్లని నీకు వచ్చినాడు పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే డిగ్రీ కూడా లేదంటే మంచిగా ఉండదు కదరా. కరెక్ట్ కరెక్టే, దా పోదాం లేట్ అవుతుంది దా. హరా సరేరా దింపేసి వస్తాయి ఇక. మొన్న ఫోన్ చిటిలి వాళ్ళనా పోరా మెడికల్ షాప్ అడే పోదాం. చెప్పాడున్నాడు నన్నే అంటే వారా చూసుకుడా. అయితే కింద లేకపోతే మీరు ఏదో వల కొట్టుకుంటారా? ఏమైందో ముందు చెప్పరా. అన్న అది మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బైక్ అన్న, మెరిగిపోయి బాట్లు బాట్లు సౌండ్ వస్తుంది అన్న, ఏదో ఒకటి చేయండి అన్న, ప్లీజ్ అన్న. మరి ఎందుకురా అంత ఓవర్ యాక్షన్ చేసినావు రోడ్డు మీద? నా సారీ అన్న, ప్లీజ్ అన్న. రే హరి కరా ఇక్కడ రాబే. ఏందిరా? అరే ఆ పోరం చూస్తుంటే లోకల్ గ్యామ్ లేనట్టున్నాడు, రామ్ కోట్ తీసుకొని పైసలు దింగం. పిచ్చి లేచిందా? అందుకే చెప్తా గల్ల అన్నలతో మాట్లాడకని చెప్పి. అరే పిచ్చి లేచిందా? రాత్రి మందాగచ్చురా. అవసరమా రా?
అది నాకు హాలిడే రా ఈరోజు. అరే ఏం కాదురా, ప్లీజ్ రా. సరే దా. అరే ఎక్కువ అడగకు. సరే నువ్వు నడవోయ్. బాయ్ జూకా డోమే హే నా. అబ్బో కిద్నా, నువ్వెప్పుడు నేర్చుకున్నావురా హిందీ? షాప్లో మాట్లాడినారా కస్టమర్స్తో? 20 ఏళ్ళకెళ్ళి గల్లో కూర్చుంటే రాలేదు కానీ హిందీ షాప్లో కూర్చుంటే వచ్చిందా రాబాయ్ నువ్వు? కితాబోల్ రా తూ. తూ దిమాగ్ కామ్ నహీ కర్ రా, క్యా అచ్చే సే బాత్ కర్. మేనే క్యా బోలా తుమ్కో? తుమ్ అరే హౌలే అచ్చే సే బాత్ కర్ రే. భయ్యా సారీ భయ్యా, ఇంకో హిందీ నహీ ఆతా. రేమేంద్రా హిందీ సిఖావు తూ నై ఆప్ బోల్కే బాత్ కర్నా. ఓకే భయ్యా. ఇప్పుడు నేనేమన్నారా? రే నడుబే. అన్నా నేను చాయ్ తాగుతాను. ఓకే నాన్న. చక్కగా హెల్ప్ చేసి ఉంటే అయిపోతుండే కదరా. వీడికి వస్తే ఎవరో అనుకుంటే ఎవరు లేడేంద్రా బాబు, ఒక్కడు లేడురా అయ్యా. అమ్మా హరిలో ఉన్నాడే. అరే అరే మామా, హరి ఎట్లున్నారా? అరే హాయ్ మామా, ఎట్లున్నావు? ఏ హాయ్ బ్రో. ఏ హాయ్, బానా? ఏంది బైక్ కొన్నారా? స్పేర్ పార్ట్ల కోసం వచ్చిరా? అదో పెద్ద కథలేరా. అయినా నువ్వేంద్రా ఇడున్నావు? ఏ ఇంజనీరింగ్లోనే మనతో అవుతలేదు మామ. ఆటోమొబైల్ షాప్ ఒకటి పెడదాం అనుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి కావాలి కదా. మా వాళ్ళు ఒక షాప్ ఉంది, ఓ 2 ఏళ్ళు ఇక్కడే తిరిగిపోదామని వచ్చిన. అవును, ఇంతకీ మీ పంచాయతీ ఏంది చెప్పండి, సెట్ చేసేద్దాం. అదిరా జరిగింది. అయితే ఒక పని చేద్దాం, ఆ కార్నర్లో ఒక ప్లాస్టిక్ వెల్డింగ్ షాప్ ఉంది, అక్కడ పోయి చేయించుకోండి. డౌట్ కూడా రాదు, మస్తు తక్కువ కూడా. ఓకే మామా. మా తక్కువనే తీసుకుంటాడుగా. అరే టెన్షన్ పడక మామా, పోయి రామ కాక పేరు చెప్పు, ఇంకా మస్తు తక్కువ అవుతుంది. అయితే ఫోన్ చేసాడు. నువ్వు ఇక్కడనే ఉండరా బాయ్. గాడికో ప్లాస్టిక్ వెల్డింగ్ కర్నా. కొన్ సా గాడి? ఓ దరే భయ్యా. ఏ కామ్ కర్, గంటే మే ఆ జా. ఠీకే ఠీకే. దగ్గర పైసలు తీసుకుందాం రా. అరే ఎందుకు ఆగమవుతున్నావు రా నువ్వు? పని అయితే కానీ, ఎక్కువైతే నువ్వు ఇస్తావా పైసలు? కరెక్టే రా. మరి భయ్యా. అరే నీకు వచ్చిరా, నీ ఇందుతో మాట్లాడవు, నేను సెట్ చేస్తా, ఆగు నువ్వు. అవై కితావా? వెల్డింగ్కు 400, సర్వీస్కు 100 రూపాయి, పూరా మిల్కి 500 రూపాయి. తమ్ముడు మొత్తం ఎంత అయిందంటే? 2000 అయిందిరా. ఇగో తీసుకో. మనకన్నా పోరున్నాయో? నీకెడికెళ్ళి వచ్చినారా ఎన్ని పైసలు? మా పోరిచ్చిందన్నా. అరే నీదే మంచిగా. సరే బండి అయిపోయింది తీసుకోండి. అరే నీ పోరి బాయ్. రామల్ కాకా సెన్ కి హమ్కు తోడ కమ్ కరోనా ప్లీజ్. 500 మాట్లాడుతున్నా. రామల్ కాకా భేజా, 350 చేద్దాం బాయ్. 300 లేలేనా ప్లీజ్? ఏ నియోతా 300. రామల్ కాకా సెన్ కియా? ఏ చిల్లర్ నక్కరు, 350 దగ్గర చెల్లావు ఇచ్చేయంగా.
లేలో చిల్లర్ చలో రైట్ బే థ్యాంక్ యూ రైట్ రైట్ చిల్లర్ పడుకోవాలన్నారా మీరు ఏడుస్తుంటే మీరు తీసుకుపోయి బయట చేపిస్తారా నా ఎగ్జామ్ పోయింది ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు రావురా అరే ఎందుకు ఆగమవుతున్నావు రా రీ ఎగ్జామే కదా మళ్ళీ రాసుకొచ్చి అరే అరే మందు ఆపిస్తారా రాజేది రీ ఎగ్జామ్ అది కాదు లాస్ట్ మందు ఆపిస్తాను అరే నిజంగా ఆపిస్తా అరే ప్రామిస్ అన్నా నొక్క సెల్ఫీ తీసుకుందా అన్న అవురా ఫేస్బుక్ లో ఫోన్ పట్టుకోరా రావురా ప్లీజ్ రా ఫేస్బుక్ పట్టురా రే వద్దురా